హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది పీసీసీ లొల్లి రోజు రోజుకి తారస్థాయికి చేరుతుంది ఎందుకు ఇంత లాగ్ చేసుకుంటూ పోతున్నారు ఎవరినో ఒకరికి ప్రకటించకుండా ఒకవైపు చూస్తుంటే విహెచ్ వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి గారిపైన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నాడని రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయాడని ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలు అసలు వీటన్నిటికీ పులి స్టాప్ ఎక్కడ ఇలాంటి ఎన్నో రాజకీయ ఆసక్తికర విషయాలను కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం ఏంది సార్ ఈ లొల్లేంది సార్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది మంటేసినట్టు లొల్లి అంత పీసీసీ లొల్లి ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయిందనిపిస్తుందమ్మా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి కానీ మితిమీరిన ప్రజాస్వామ్యం ఉండటం మంచిది కాదని నిన్న హనుమంతరావు గారు మాట్లాడిన దాని తర్వాత అర్థమవుతుంది హనుమంతరావు గారు మల్లురావుకి సిగ్గుండాలా మల్లురావి రేవంత్ రెడ్డికి చెంచగిరి ఎందుకు చేస్తున్నాడని మాట్లాడి ఆయనకున్నటువంటి సీనియారిటీని ఆయనకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడు తప్ప నాకు పోయే గౌరవం ఏం లేదు ఎందుకంటే నేను డాక్టర్గా చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో నేను వచ్చినప్పుడు ఏ అభిప్రాయంతో ఉన్నానో ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో నేను రాజకీయాలకు వచ్చింది ఈ సమాజంలో మార్పు జరిగి సకల జనులకి మేలు జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను ముఖ్యంగా బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగిపోవాలని బలహీన వర్గాలకు కూడా ఇతర వర్గాలతో సమానమైన అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల ద్వారా తీసుకొని రావాలని నేను నా ఉద్యోగాన్ని నా చదువుని వదిలిపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను ఈ రచ్చంతా కూడా ఒక వారం రోజుల నుంచి నడుస్తుంది వాళ్ళని వీలను అనేసి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన నేను ఇంకో నాయకుడికి చెంచగిరి చేసేటటువంటి ఆలోచన లేదు నన్ను గురించి నా రాజకీయ పరిస్థితుల గురించి నాగరకర్నూలు పార్లమెంట్లో కానీ ఢిల్లీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరిని అడిగినా చెప్తారు నేను ఎప్పుడు కూడా ప్రజల పార్టీకి ప్రజల పక్షపాతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజల తరపునే కాంగ్రెస్ పార్టీ ద్వారా వాదిస్తాను కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు గెలిచి వాదిస్తాను ఓడిపోయినప్పుడు ఓడిపోయి వాదిస్తాను ఎప్పుడు వాదించినా పేద ప్రజల కోసమే మాట్లాడతాను తప్ప నేనేదో నా పదవి కోసం వచ్చిన వాడిని అయితే నా కోసమే వాదించేవాడిని నేను ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరగాలి ఇవాళ కూడా నేను బహిరంగంగా అందరికంటే ముందే చెప్పాను ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక నాయకుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక చలనం వస్తుంది ఒక మార్పు వస్తుంది దానివల్ల యువకులు వస్తారు దానివల్ల ఒక సామాజిక మూమెంట్ మొదలైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని మామూలుగా నడిపించడం కాదు ఏ రకంగా స్వతంత్రం కోసం భారతదేశంలో ఉద్యమం చేశారో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేపు 23 జరిగే ఎన్నికల్లో అధికారంలో తీసుకొని రావాలంటే మరొక ఉద్యమాన్ని తీసుకొని రావాలి ఆ ఉద్యమాన్ని నడపగలిగినటువంటి శక్తి రేవంత్ రెడ్డికి ఉందనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నా సొంతమే కాదు నాగరకర్నూలు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీలో ఉన్న నాయకులు చెప్పారు మహబూబ్నగర్ విడిపోకుండా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా నాయకులు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత 33 జిల్లాల్లో ఉన్న నాయకులు నాకు తెలియజేశారు నేను దాన్నే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు చెప్పాను నేను సీక్రెట్గా ఉంచలేదు నేను రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందంటే ఎందుకు అని అడిగినప్పుడు కూడా చెప్పాను రేవంత్ రెడ్డి దగ్గర ఒక కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి అంటే ప్రజలకి హత్తుకపోయే విధంగా మాట్లాడేటటువంటి ఒక శక్తి ఆయన దగ్గర ఉందని నేను గమనించాను నాయకులు కూడా గమనించారు అంతేకాకుండా ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి ప్రతి గ్రామంలో ఉందనేది మనం గమనించాం ఆయన సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న యువకులు కూడా ఆయన వస్తే బాగుంటుందని చెప్తున్నారు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కూడా ఆ రేవంత్ రెడ్డి నాయకుడు లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడికి వస్తే బాగుంటుందని చెప్తున్నారు పేర్లు చెప్పడం సమంజసంగా ఉండదు కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు ఇది కాకుండా ఆర్థికంగా కూడా చాలామందితో మాట్లాడి ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీకి ఖర్చు పెట్టి ప్రజల్ని మీటింగులు పెట్టడం కానీ ప్రజల్ని ఒక స్థలానికి తీసుకొని రావటం కానీ
ఒక పోరాటాన్ని తీసుకొని పోయేటటువంటి శక్తి ఆయన దగ్గర ఉందనే దాని మీదనే చెప్పాను. అయితే నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి మాణిక్యం ఠాగూర్ గారికి చెప్పటమే కాకుండా దానికి కారణాలు వివరాలు చెప్పటమే కాకుండా నేను ఎందుకు ఈయన విషయంలో చెప్తున్నానంటే నేను ఆయన ఉన్నటువంటి జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిని. నా జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఆయన గురించి చెప్తుంటే నేను అది చెప్పకుండా నేనేదో హనుమంతరావు చెప్పిందో లేకపోతే ఇంకో ఆయన చెప్పిన పేరు చెప్పను. నేను హనుమంతరావుని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసు సపోర్ట్ చేయాలని ఎప్పుడు అడగలేదు. ఇంకొకటి, అసలు కాంగ్రెస్ పార్టీ హైకమాండే పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఏదో సీల్డ్ కవర్లో పేరు పంపించే వ్యవస్థను తీసేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ యుద్ధం ప్రాతిపదిక మీద ఒక ఉద్యమ స్థాయిలో ఎదుర్కోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ ఏసీసీ ఇన్ఛార్జి మాణిక్య ప్రసాద్ని ఇక్కడ పంపించారు. వారు 4 రోజులు వారు వాళ్ళ ఇద్దరు ఏసీసీ సెక్రటరీస్ కూడా ఇక్కడ ఉండి 162 మందితో అభిప్రాయ సేకరణ చేశారు. 1-to-1 ఎవరైనా లోనవబోతే ఆ మాణిక్యం ఠాగూర్ అందు మనమే మాట్లాడే విధంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు పేరు రాసుకొని వాళ్ళ అభిప్రాయం రాసుకొని కారణం ఏంటో అడిగారు, ఇంకెవరైనా కావాలని అడిగారు. ఆ రకంగా అడిగినప్పుడు నేను రేవంత్ రెడ్డిని గురించి చెప్పినట్టుగా ఈ 162 మందిలో వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పొచ్చు, శ్రీధర్ బాబు పేరు చెప్పొచ్చు, జగ్గారెడ్డి పేరు చెప్పొచ్చు, మల్లుబట్టి పేరు విక్రమార్క పేరు చెప్పొచ్చు, ఈ పేర్లన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ని మాణిక్యం ఠాగూర్ గారు ఢిల్లీ పోయిన తర్వాత ఈ రిపోర్ట్ అంతాన్ని సమీకరించి దాని మీద మెజారిటీ ఎవరికి ఎవరి పేరుకు ఎంతమంది చెప్పారని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సబ్మిట్ చేశారు. సార్, మీరు ఎన్ని చెప్తున్నారు, రేవంత్ మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డిలో ఇన్ని స్కిల్స్, అంత సమర్థత, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంటే మీ పార్టీలోనే ఎందుకు కొంతమంది నాయకులు విభేదిస్తున్నారు, ఇంత మోకాలు అడ్డేస్తున్నారు, పేజీలు పేజీలు పుస్తకాలు రాసి హైకమాండ్కి ఎందుకు పంపిస్తున్నారు? అమ్మ, ఇది నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో అభిప్రాయం స్వీకరించేంతవరకు అన్నీ చెప్పొచ్చు. మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. అమెరికాలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పోటీ జరిగేటప్పుడు వాళ్ళ పార్టీలోనే ఇద్దరు అభ్యర్థులు అడుగుతుంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. వాళ్ళ మీదనే ఇప్పుడు బిడెన్ గారు ఉన్నారు, ఆ బిడెన్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి బిడెన్కి వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీలోనే ఇంకో అభ్యర్థి నిలబడి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. చివరికి ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళని క్యాండిడేట్గా నిలబెట్టి వేరే పార్టీ మీద గెలిచే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఆ వ్యవస్థ మన దగ్గర లేదు, కానీ అది అటువంటిదే జరుగుతుంది ఇక్కడ. ఇవాళ ఎంతమంది ఏం మాట్లాడినా మెజారిటీ అభిప్రాయానికి మనం నిర్ణయాన్ని ప్రకటించి ప్రజల దగ్గర పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. దానికి ఇంకొక రకమైనటువంటిది ఏమి లేదు. ఇది నేను పెద్ద తప్పుగా కూడా భావించడం లేదు, కానీ హనుమంతరావు గారు మాట్లాడింది తప్పుగా భావిస్తున్నాను. ఆయన ఏం మాట్లాడాడు, మాణిక్యం ఠాగూర్ గారు ఒక ప్యాకేజీకి లొంగి ఆర్థికపరమైన లాభాలు తీసుకొని ఆయన తప్పుడు సమాచారం ఇస్తామని చెప్పడం ఒకటి, 2 మల్లురవి గారు రేవంత్ రెడ్డికి చెంచగిరి చేస్తున్నని చెప్పడం 2, అదే షబ్బీర్ అలీ గారు ఏదో పొరపాటు చేసిండని ఆయన చెప్పడం, ఈ 3 సబ్జెక్ట్స్ మరి కాంగ్రెస్ పార్టీలో ఆయన స్వేచ్ఛ ఉంది కదా అని ఇతరులు స్వేచ్ఛ హరించే విధంగా మాట్లాడారు, ఇతరుల గౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడాడు, అన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటట్టుగా మాట్లాడాడు. అందువలనే హనుమంతరావు గారు మాకు మా అన్నయ్యతో సమానం, మా అన్నతో రాజకీయం చేశాడు, నాకు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా నిలబడేటప్పుడు ఆయన పీసీసీ అభ్యర్థులుగా ఉన్న సపోర్ట్ చేశాడు, నేను ఆయనతో యూత్ కాంగ్రెస్లో పనిచేశాను, దాని తర్వాత కూడా కలిసి పనిచేశాను. ఇన్ని చేసినా నేను మా కుటుంబ సభ్యుల్ని ఎంత ప్రేమిస్తానో అదే రకంగా హనుమంతరావుని కూడా ప్రేమిస్తాను, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ నేను కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తాను. నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ మన భారతదేశ చరిత్రలో ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో మన భారతదేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ వలనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వలనే భారతదేశంలో అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, ఎడ్యుకేషన్ రెవల్యూషన్ వచ్చింది, డైరీ రెవల్యూషన్ వచ్చింది,
టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తుంది, గౌరవిస్తుంది. మన దేశం అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు ఉన్నా కూడా ఒకటే దేశంగా, ఒకటే కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ఫెడరల్ వ్యవస్థని గౌరవించి ఇంత దగ్గరకు తీసుకొని వచ్చింది. ఈ మధ్యకాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని మతం పేరుతోని, కులం పేరుతోని, ప్రాంతం పేరుతోని, భాష పేరుతోని విడదీసేపటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి దానివల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పెద్ద పెద్ద పుస్తకాలు స్వేచ్ఛగా రాసేటటువంటి చేశారు. దానికి వ్యతిరేకంగా ఎంతోమంది ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్ని రిటర్న్ చేశారు. నిన్న మొన్న రైతుల ఉద్యమం చేస్తుంటే ఎప్పుడు చూసినా ప్రధానమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నాడు, ఈ ఉద్యమం మొత్తం ప్రతిపక్షం వాళ్ళే నడిపిస్తున్నారని. ప్రతిపక్షం వాళ్ళు అంత మాటకి అంత విలువిచ్చి ఇంత భారతదేశంలో ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారంటే ఈ బీజేపీ ఫెయిల్ అయినట్టు ఆయనే ఒప్పుకుంటున్నాడు. మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే చట్టాలు చేస్తున్నారు, మీరే పరిపాలన చేస్తున్నారు, మీరే రైతులకు మేలు చేస్తున్నారంటే మరి రైతులు ఎందుకు మీ మాట వినటం లేదు? ఎందుకు ఇంత చలిలో ఢిల్లీ చుట్టూ చచ్చిపోతున్నారు చాలామంది, 10-15 మంది ఇప్పటికే చచ్చిపోయారు. చచ్చిపోయినా పర్వాలేదు, మీరు తీసుకొచ్చిన 3 చట్టాలు తీసేయాలంటున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పోవటమే కాకుండా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. మాట్లాడితే భారత రాజ్యాంగాన్ని చెప్తుంది. ఓకే సార్, ఎందుకు ఎంత కాదనుకున్న హనుమంతరావు గారు కూడా సీనియర్ లీడరు, మాణిక్యం ఠాగూర్ గారు ఎందుకు ప్యాకేజీలకు అమ్ముడు పోయాడనే ఒక అంతటి మాట అనడానికి ఏంటి అంటే, ఎంత కోపం ఉన్నా ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే చేశారు రేవంత్ రెడ్డి గారికి, కానీ ఆ మాట అనడము ఆయనకు అంటే ఈ మాట అంటే ఎంత దూరం వెళ్తుందని ఆలోచించకుండానే అన్నారంటారా? ఆ మాట అన్నందుకే మేము వాళ్ళ ఖండించి ప్రెస్ మీట్ ఇచ్చాం. అంటే ప్యాకేజీ అనే పేరు ఎందుకు వస్తుంది పదే పదే కాంగ్రెస్ పార్టీలో? ప్యాకేజీ అని మాట్లాడటం అనేది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది, అదే రకంగా మాణిక్యం ఠాగూర్ గారికి వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది. మాణిక్యం ఠాగూర్ గారిని మాట్లాడారంటే ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కే వ్యతిరేకంగా మాట్లాడినట్టు. కాంగ్రెస్ పార్టీ హైకమాండే మాణిక్యం ఠాగూర్ గారిని ఇక్కడ హైదరాబాద్ పంపించి ఇక్కడ నాయకుల అభిప్రాయం అంతా తెలుసుకోమని చెప్పారు. అటువంటి మాట మాట్లాడి మన హనుమంతరావు గారు ఆయనకున్న సీనియారిటీని, ఆయనకున్నటువంటి అనుభవాన్ని మొత్తాన్ని ఒక్కసారి గంగలో పడేసినట్టు అయిపోయింది. అందువలనే వాళ్ళ రాష్ట్రం మొత్తం ఒకేసారి ఉలిక్కి పడి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది క్రమశిక్షణ రాహిత్యం, దీని మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడటమే కాకుండా ఎంతోమంది హనుమంతరావుకి ఫోన్ చేసి కార్యకర్తల స్థాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాని మీద ఆయన పోలీస్ స్టేషన్ పోయి కూడా కేసు పెట్టాడు. అయితే ఈ సందర్భంగా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పు ఎవరో ఒక సీనియర్ నాయకుడు చేస్తే దానికి వేరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం కూడా తప్పు చేయకూడదు. ఆయనతో మాట్లాడి అనుచితంగా తిట్టేటటువంటి కార్యక్రమం ఎవరూ చేయకూడదని చెప్తున్నాం. ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి వారికి షోకాజ్ నోటీస్ ఇస్తారు, దానికి రిప్లై తీసుకుంటారు. ఆయన సక్రమమైన సమాధానం చెప్తే దాని మీద ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప మనం వీధిలో దీని మీద పోరాటం చేసి హనుమంతరావును తిట్టేటటువంటి కార్యక్రమం ఎవరూ చేయకూడదని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే హనుమంతరావు గారు నేను రాజీనామా చేస్తానంటున్నాడు, ఓకే ఆయన రాజీనామా చేస్తారనుకుంటే ఆయనతో పాటు ఇంకెంతమంది సీనియర్లు రాజీనామా చేసే అవకాశం ఉండబోతుంది? అసలు నేను ఎవరు రాజీనామా చేస్తారు అని నేను అనుకోవటం లేదు. హనుమంతరావుతో సహా ఆ రకంగా రాజకీయాలు తెలియని వాడు ఎవడో అని చెప్తాడు, కానీ హనుమంతరావు ఎంతమందిని పిసిసి అధ్యక్షులను చూశాడు, ఎంతమంది సిఎల్పి నాయకులను చూశాడు? హనుమంతరావు చెప్పినట్టే పిసిసి అధ్యక్షులు, హనుమంతరావు చెప్పినట్టే సిఎల్పి నాయకులు అయ్యారా ఇంతకుముందు? చాలామంది నాయకులు చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయి కొత్త ఎన్డీపీ అని ఒక పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పిసిసి అధ్యక్షులు అయ్యారు. చాలామంది అవుతారు కారు, మరి అయితే అయినప్పుడు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఒకసారి హెచ్సికి ఇచ్చారు, ముసలయ్య అని ఒక ఆయనకి ఇచ్చారు ముందు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. మళ్ళీ అనంతరాములు ఇంకా ఇచ్చారు, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. బీసీల వరకు వస్తే హనుమంతరావు బీసీ, డి శ్రీనివాస్ బీసీ, కేశవరావు గారు బీసీ, ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. మళ్ళీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఆయనకి ఇస్తున్నారని చెప్తారు. ఇక్కడ దీని మీద ఎవరు రిజైన్ చేస్తారని నేను అనుకోవటం లేదు. వారి అభిప్రాయాన్ని బలంగా తెలియజేసే అవకాశాన్ని కల్పించారు. మిమ్మల్ని అడగకుండా చేస్తే తప్పు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని జూనియర్ నాయకుల్ని అందరి అభిప్రాయాలను హూ మ్యాటర్స్ ఇన్ ద సిస్టమ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇంతకుముందు ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అడిగారు. ఎందుకని ఒక జిల్లాకు సంబంధించి వాళ్ళు ఆ ప్రజా అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేస్తారని వాళ్ళని అడిగారు. అది తప్ప మరి పీసీసీ ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తున్న జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్, అది తప్ప ఏసీసీ మెంబర్స్ని అడిగారు. ఒకేసారి ఎప్పుడూ లేదు, మీరు అన్నట్టుగా సీల్డ్ కవర్లు పంపించేవాళ్ళు. సో ఈసారి దానికి విరుద్ధంగా జరుగుతుంది. రెండోది, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసే టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అనుకుంటున్నారు, ఎంత కాదనుకున్న బీజేపీ కూడా తీసుకుపోతున్న తరుణంలో రోజు రోజుకి ఈ పీసీసీ లొల్లి కంటే కూడా అభిప్రాయ సేకరణ సైలెంట్గా తీసుకుని సైలెంట్గా ప్రకటిస్తే అయిపోతుంది కదా, ఈ లొల్లికి ఒక ఫుల్ స్టాప్ పడుతుండేది కదా. మా ఏ పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థని మనం గౌరవించాలా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యం ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాదు. ఇవాళ భారతదేశంలో బీజేపీ గెలిచింది, వాళ్లే పరిపాలిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, వాళ్లే పరిపాలిస్తున్నారు. బంగారు పళ్ళెంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించి దాదాపు 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రక్షించి పరిపాలించి ఇతర పార్టీల చేతిలో పెట్టాం. ప్రజలు వాళ్ళని కోరుకునేటటువంటి విధానం, వాళ్ళ అధికారంలోకి వచ్చే విధానం, వాళ్ళు పరిపాలించే విధానాన్ని పెట్టాం. అందులో భాగంగానే ఇది లొల్లి అని మీరు చెప్తున్నారు. ఇది ఫెయిల్యూర్ కదా పెట్టడం అనేది ఏమంటారు మీ అంటే జనాలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక దాని వల్ల. మీరు రాంగ్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుపుకోవాలని మనమే రాజ్యాంగంలో రాశాము. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు పరిపాలనలోకి వస్తారు. మేము మొత్తం స్వతంత్రం తెచ్చాం కాబట్టి 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలని రాసుకున్నావా, రాజ్యాంగంలో రాసుకున్నావా? రష్యాలో పుతిన్ అని ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే నేను బతికినంతకాలం నేనే ప్రచురణ ఉండాలని వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చారు. కాంగ్రెస్ పార్టీని రాసుకునే అవకాశం ఉంది కదా. 40 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలిచింది కదా, మరి రాసామా? మేము రాలేదు. మేము ముందు ప్రజాస్వామ్యం, ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు ముఖ్యంగా చేసేటటువంటి పార్టీ. ఊరికే పదవుల కోసం పనిచేసేది కాదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా నిరంతరం ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. యువకులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, 100,000 ఇస్తారని అప్పుడు 2014లో చెప్పి ఇప్పుడు 100,000 విద్యాలయాలు మేము ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పటికీ 270,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 50,000 ఇస్తామని ఒక ఇది చేశారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఏమైంది నిరుద్యోగ భృతి? 2018లో 3,016 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఎక్కడ పోయింది నిరుద్యోగం? ఒక్కడికి కూడా ఇవ్వలేదు. ఏమవుతుంది? రైతులు చచ్చిపోయినట్టుగా యువకులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఎట్లుంది? సో అందుకే సార్ ఇప్పుడు అట్లుంది కరెక్ట్. కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఈ అగ్రెసివ్ గా పోతున్న విధానము బీజేపీలో కనిపిస్తుంది కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్ గా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది వినిపిస్తున్నది. సో ఇప్పుడు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ పీఠం ఎక్కగానే పరిస్థితి మారబోతుందా? మీరే సెకండ్ పొజిషన్ కి రాబోతారా? అమ్మా, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ 10 మందికి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పిస్తుంది. మేము వాళ్ళ పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం ఉంది. రేపు అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలు వచ్చి మనం చెప్పొచ్చు, మినిస్టర్లు సీఎంతో మాట్లాడవచ్చు, ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ సీఎంతో మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడటమే కాకుండా వాళ్ళు ఉద్యమాలు చేయొచ్చు, వాళ్ళు ధర్నాలు చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేసి. ఇవాళ 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి బంగారు తెలంగాణ వస్తుందని ప్రజలందరూ సకల జనులు ఉద్యోగులు ఉద్యమం చేస్తే ఏమైంది? ఆర్టీసీ ఉద్యమం 52-55 రోజులు ఆర్టీసీ ఉద్యోగం జరిగితే వాళ్ళని నడ్డిరిసి వాళ్ళకు ఉద్యమం నాశనం చేసి వాళ్ళ నాయకత్వం లేకుండా ఒక ఆర్డర్ తీసి చేశారు. ఇప్పుడు ఎంత నష్టంలో జరుగుతుంది ఆర్టీసీ. ఆ ఉద్యోగస్తులు అల్లాడుతున్నారు, జీతాలు దొరకటం లేదు, వాళ్ళ తరఫున మాట్లాడేటటువంటి అసోసియేషన్ లేకుండా చేశారు. అసోసియేషన్ లేకుండా చేయటం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి మనం. నువ్వు ప్రజాస్వామ్యాన్ని చంపుకుంటూ వస్తున్నావు
కేసీఆర్ చంపి వాళ్ళు అట్ట చేస్తే ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు బతుకుతున్నారు? ప్రజలపైన వ్యతిరేకత ఉంది సార్, ప్రజలు ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉన్నారు, కానీ కాంగ్రెస్ వైపు చూడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఏం చెప్పినా నమ్ముతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు, సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే మీలో మీలో కుమ్ములాటలు తగాదాలు ఎక్కువై గ్రూప్ రాజకీయాలు ఎక్కువై ఇలా జరుగుతుంది అనేది. ఇదంతా తాత్కాలికంగా మీరు అనుకునేటటువంటి విధానమమ్మా. ప్రజలందరూ మేము జిల్లాల్లో ఉన్న ప్రజలందరితో టచ్లో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కొత్త పిసిసి ఇప్పుడు వస్తారో ఇప్పుడు ఒక ప్రోగ్రాం తీసుకుని ఒక ఉద్యమ స్థాయిలో మనం రెండు గదుల ఇళ్ల గురించి మాట్లాడాం. మనం మా అధికారం ఇవ్వమని కాదు మేము పోరాటం చేసేది. లేకపోతే బీజేపీ వాళ్ళలాగా రోహింగాస్ ఉన్నారు ఓల్డ్ సిటీలో, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తారన్నారు ఎలక్షన్ ముందు, మున్సిపల్ ఎలక్షన్ ముందు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ మరి ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన సర్జికల్ స్ట్రైక్ చేస్తారంటం లేదు, ఇక్కడ రోహింగాలు వెళ్ళిపోయారని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం లేదు. ఎక్కడ మళ్ళీ టీఆర్ఎస్ బీజేపీ ఒక రహస్య ఒప్పందానికి వచ్చారు. ఈయన ఎన్నికల రిజల్ట్ రాగానే కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ప్రధానమంత్రితో కలిసి రహస్యంగా ఆయనతో ఒప్పందం చేసుకుని వచ్చి ఇవాళ ఏమీ మాట్లాడటం లేదు. మాట వరుసకి బీజేపీ అధ్యక్షుడు ఆయన జైలుకు పోతాడని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కనీసం ఖండించేవాడు కూడా లేకుండా పోయారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇదైపోయారని. మీరు చెప్పేయన్నీ ఓట్ల కోసం చెప్పేటటువంటి మాటలు. మేము రేపు తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా రెండు గదులు ఇళ్ళు ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వటం లేదు? యువకులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వటం లేదు? మన ఎస్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తానన్నాం జనాభా ప్రకారం, ఎందుకు ఇవ్వలేదు? 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? కేజీ టు పీజీ పేద ప్రజలందరికీ మరి కార్పొరేట్ స్థాయిలో పెడతానని చెప్పారు, ఎందుకు చేయలేదు? ఇటువంటి ప్రజా సమస్యలు ఇవాళ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి మేము ప్రజా సమస్యలను తీసుకొని ఉద్యమ స్థాయిలో ప్రజల మధ్యకు పోయేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్ప ఊరికే ఏదో రియాక్టివ్ పాలిటిక్స్ కాదు, ప్రోయాక్టివ్ పాలిటిక్స్. అంటే ప్రజా సమస్యల్ని మేమే గుర్తించి ఇప్పుడు ప్రజల ఉద్యమాన్ని తీసుకుంటాం. మరి ఇంతకుముందు ఎందుకు చేయలేదు అనొచ్చు మీరు. ఇంతకుముందు చేయడానికి ప్రజలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద ఆశ ఉండే, చేస్తారేమో చేస్తారేమో. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని అర్థమైపోయింది. అది వచ్చి కూడా 6 సంవత్సరాలు దాటింది, కేంద్ర ప్రభుత్వం వచ్చి ఉద్యోగాలు అట్లే ఉన్నాయి, డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోయింది, ఏదో పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారని అది చేయలేదు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారని వాళ్ళు ఇవ్వలేదు, నిరంతరం ప్రజల్ని భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ పుంజుకుందనడానికి మీరు ఒప్పుకుంటారా లేదా? బీజేపీ పొందుకుంటానికి మీకున్నటువంటి కొలబద్ద వేరు, మాకున్న కొలబద్ద వేరు. దుబ్బాకల గెలిస్తేమన్నారు, సింపతి మీద గెలిచిరన్నారు. చెప్పేది వినాలా? నువ్వు చెప్పింది ఒక ప్రశ్న అయితే నేను సమాధానం చెప్పాలి కదా. నేను మీ కొలబద్ద ఏంటంటే దుబ్బాకను హైదరాబాద్ మున్సిపాలిటీ అంటారు. దుబ్బాకలో గెలవటానికి అక్కడ ఉన్న రఘునందన్ రావు అనే అభ్యర్థి 4-5 సార్లు అక్కడ ఓడిపోయాడు. మొదటి నుంచి అక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఆ చనిపోయిన అభ్యర్థి చనిపోయి ఇంకా శవాన్ని కాలకముందే ఈయన ఎన్నికల గురించి ప్రజల్లో ఊళ్ళలో తిరిగాడు. కాంగ్రెస్ పార్టీ చివరిదాకా అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన అభ్యర్థి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్లో మా దగ్గరకు వచ్చిన తర్వాత వేయటం వల్ల అక్కడ ఒక్కసారి అక్కడ వేయాలని చెప్పారు. హైదరాబాద్కు వచ్చినప్పుడు మొత్తం ఇండియాకి సంబంధించిన బీజేపీ నాయకులందరూ ఇక్కడ దిగి ప్రజల్ని భావోద్రేకాలకు గుర్తు చేసి ఏది అక్కడ ఏదో పివి నరసరావు గారి సమాధిని ఎత్తేస్తున్నారని, లేకపోతే ఎన్టీ రామారావు ఎత్తేస్తున్నారని, అక్కడ మన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, మేమంతా మీకోసమే ఉన్నామని ఒక భావాన్ని క్రియేట్ చేస్తే అసలే హైదరాబాద్లో ఇంతకుముందు నుంచే బీజేపీ కొంత స్టాండ్ ఉండేది. ఇప్పుడు ఆ స్టాండ్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని పైకి వచ్చారు. మీకు తెలుసు నిజంగానే ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి ఉంటే మొన్న 6 ఉన్నటువంటి ఏళ్ళు ఒకటే ఎమ్మెల్యే గెలిచాడు. ఇవాళ బీజేపీ ప్రజల్ని విడదీస్తుందనేటటువంటి ఆలోచన వచ్చింది. భారతదేశ ప్రజల సంస్కృతిలోనే, భారతదేశ ప్రజల డిఎన్ఏలోనే మనం కలిసి జీవించేటటువంటి అవకాశం ఉంది. 400 సంవత్సరాలు మొఘలాయిలు పరిపాలించిన, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళని పరిపాలించిన వాళ్ళ మతం కానీ ఈళ్ల మతం కానీ, ముస్లిం మతం కానీ లేక క్రిస్టియన్ మతం కానీ భారతీయులందరూ తీసుకోలేదే. ఆ రోజుల్లో కూడా భారతీయులు వాళ్ళ హిందూ మతాన్ని గౌరవించుకొని వాళ్ళంతా బ్రతికారు కదా. ఇవాళ బీజేపీ వల్లనే
బీజేపీ హిందువులంతా బతుకుతున్నారనేటటువంటి అపోహ కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇందిరాగాంధీ, నెహ్రూ, పటేలు, వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు, అందరూ హిందువులే కదా. ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో హిందువులు ఉంటారు. హిందువులు మనం హిందువులు భారతదేశంలో మేము మేము వచ్చి అధిజాతం ఏం చేస్తారు? మీరు సెక్యులరిజం ఉండాలమ్మా. సెక్యులరిజం అంటే ఏంటి? నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, వేరే మతాన్ని గౌరవించు. నీ ప్రతాన్ని నువ్వు పూజించుకో, వేరే మతాన్ని వేరే వాళ్ళని పూజించుకో నువ్వు. ఇదే సెక్యులరిజం అంటే. అరే నేను ఇండియా కాబట్టి నేనే ఉంటానంటే కుదరదు కదా. ఈ దేశ సంపద ఉత్పత్తిలో అందరూ, అన్ని మతాలు, అన్ని కులాలు ప్రజలు ఈ దేశ సంపదను ఉత్పత్తి చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు. దానివల్ల వచ్చేటటువంటి లాభాలని ప్రజలందరూ అనుభవిస్తున్నారు. హిందువులు చేసిన దానివల్ల ముస్లింలు, ముస్లిం చేసిన వల్ల హిందువులు అనుభవిస్తున్నారు. హిందూ పండుగలకి కానీ సెక్యులరిజం అనే పదమే లేకుండా చేస్తున్నారు కదా ప్రస్తుతానికైతే. అది తాత్కాలికం. భారత ప్రజల డిఎన్ఏలోనే సెక్యులరిజం ఉందమ్మా. ఆ పేరు సెక్యులరిజం అనకపోయినా మీరు మా దగ్గర అచ్చంపేట అని ఉంది, అక్కడ ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరకు పోయే ముందు రంగాపూర్ ఉంటుంది. ఆ రంగాపూర్లో ఉరుసు ఉంటుంది, పైన ఏమో ఈశ్వరుడు టెంపుల్ ఉంటుంది. మరి ప్రజలందరూ ముందు ఆ టెంపుల్కి పోవాలంటే రంగాపూర్లో ఉరుసుకి అటెండ్ అయిపోవాలి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి పోతారు. ఎంత మత సామరస్యం ఉంది! మీకు గంధం అని తీసుకొని పోతారు, హిందువులే పట్టుకొని పోయి ఉరుసులో ఇస్తారు. ఇక్కడ నుంచి ముస్లిమ్స్ కూడా అక్కడికి పోతారు. ఎవరు ఎవరు నేర్పారు? మనకు ఒకటి ఇది ఉంటుంది చూడండి, పేర్ల పండుగ. ప్రతి ఊళ్ళో పేర్ల పండుగ జరిగినప్పుడు హిందువులు, ముస్లింలు అందరూ కలిసి అక్కడ ఇది చేస్తారు, అలాయి బలాయి చేసి చేస్తారు. మరి ఇవన్నీ దీన్నంతా మీరు తీసేస్తే పోద్దా? ఎందుకు జరుగుతుంది ఇది? ఇదంతా వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం మతాన్ని, కులాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కులాలు, మతాలు వ్యక్తిగతం, పరిపాలన వ్యవస్థలో అవి ఉండకూడదని రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ రాజ్యాంగంలో రాసుకున్నా కూడా బీజేపీ మంత్రులు, ఎంపీలు ఇష్టం వచ్చినట్టుగా ఇతర మతాల మీద మాట్లాడుతున్నారు, వాటి మీద చర్యలు తీసుకున్నది లేదు. హిందూ మతానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకం కాదు, ఇంకో సిపిఎం, సిపిఐ, వీరియన్లు, పీడిఏ, టీడీపీ ఎవరు వ్యతిరేకం కాదు. మీరే వ్యతిరేకమని మీరే మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళకే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు రెండోసారి గెలిచిన తర్వాత ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ఆశలన్నీ పోయినాయి. రేపు వచ్చేది భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కావాలనో, హోమ్ మినిస్టర్ కావాలనో స్వతంత్ర పోరాటం చేయలేదు. స్వతంత్రానికంటే ముందు ఎంతమంది ఆస్తులు పోయినాయి, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. నెహ్రూతో సహా, గాంధీతో సహా, పటేల్తో సహా ఎంతమంది నాయకులు జైల్లో ఉన్నారు? ఎవరి కోసం ఉన్నారు? పదవుల కోసం ఉన్నారా? ప్రజల కోసం ఉన్నారా? త్యాగం చేసినటువంటి పార్టీ అమ్మా. ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం నిలబడితే ఆమె ప్రాణాలను అర్పించింది. రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించింది. దేశంలో ల్యాండ్ సీలింగ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో బ్యాంకులు జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో కార్పొరేట్, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేక్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేశారు మీరు? ఉన్న వాటిని ఖతం చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి మొత్తం అదొక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎల్ఐసి మాదనుకుంటుంటే దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ సంస్థ, రైల్వేస్ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నారు? ప్రజలు ముఖ్యమా లేకపోతే నీకు పెద్ద పెద్ద ధనవంతులు ముఖ్యమా, కార్పొరేట్ సంస్థలు ముఖ్యమా? ఇది ఎక్కువ కాలం నడవదమ్మా. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల ఓట్ల ద్వారానే. పెద్ద లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తికి ఒకటే ఓటు, ఏమీ లేనటువంటి రోజు కూలీ చేసుకునేవాడికి ఒకటే ఓటు, ఒకటే విలువ. కలెక్టర్కి ఒకటే, అటెండర్ కూడా అదే విలువ. అదే మన ప్రజాస్వామ్యం. అంబేద్కర్ చెప్పాడు, ప్రజలు ఏదైనా తప్పు జరిగేటప్పుడు ఏదో రాజకీయ పార్టీ వచ్చి దాన్ని సరిచేయదు, ప్రజలే దాన్ని సరిచేస్తారని రాజ్యాంగం రాసి పార్లమెంట్కి ఇచ్చేటప్పుడే చెప్పాడు. అదే జరగబోతుంది. సో రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి కాకుండా మరొకరు ఎవరైనా అయ్యే అవకాశం ఉందా? అమ్మ, రేవంత్ రెడ్డికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.
ఉంటదా లేదా అనేది హైకమాండ్ నిర్ణయించాలి. ఒకవేళ మనం అనుకుంటే కనుక రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరెవరు లిస్టులో ఉన్నారు, ఎవరికి ఉంటుంది అవకాశం? నిన్న అంటే నేను రేవంత్ రెడ్డికే కావాలని చెప్పిన రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చా. నా అభిప్రాయం రేవంత్ రెడ్డిని చేయాలా, దానివల్ల ఈ రకమైన కాంగ్రెస్ పార్టీ కొంత ఊపుతో ముందుకు పోతుందని చెప్పా. ఒకవేళ కాకుండా హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానికి శిరసావహించి పనిచేస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనేది పార్టీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అంతి తీసుకున్నారు, క్రోడీకరించి మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం. మళ్ళీ ఏమి నిర్ణయం తీసుకోవాలనేది నేను డిక్టేట్ చేయలేను. హనుమంతరావు గారు ఆయన చెప్పినట్టే నిర్ణయం తీసుకోవాలన్నందుకే నేను తప్పు మాట్లాడతాను. నేనెందుకు దాన్ని వ్యతిరేకించి తప్పు మాట్లాడతాను? ఆయన చెప్పినట్టే పిసిసి అధ్యక్షులు, ఆయన చెప్పినట్టే సిఎల్పి నాయకులు అవుతారా? కాంగ్రెస్ పార్టీలో యాజ్ ఆఫ్ నౌ అసలు ఈ పిసిసి అధ్యక్షుడు కాకముందే వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఈజ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా మేమంతా ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ కోసం బీజేపీని టీఆర్ఎస్ని డే ఇన్ అండ్ డే అవుట్ అన్ని సమయాల్లో ఎదురిస్తూ మాట్లాడినటువంటి నాయకుడు. ఇప్పుడు ఇది రేపు చేస్తారని నేను చెప్పటం లేదు, జరుగుతున్నది చెప్తున్నాను. ఇది చూసే నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి, అంతేగాని రేవంత్ రెడ్డి నన్ను పన్ని పార్లమెంట్ సభ్యుడు చేయాలనో నాకు నాయకత్వం గుర్తించాలనో కాదు నేను చేసింది. అది ఆల్రెడీ చేశాను. నా తపనంతా కాంగ్రెస్ పార్టీ బతకాలి. కాంగ్రెస్ పార్టీ బ్రతికితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు ఇప్పుడు తీవ్రమైన నష్టం టీఆర్ఎస్ వల్ల, బీజేపీ వల్ల జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, నిన్న మొన్న జరిగినటువంటి అదేంటమ్మా కరోనా, అప్పుడు కాంగ్రెస్ పార్టీయే పేదవాళ్ళకి వాళ్ళ అకౌంట్లో 10,000 ఇవ్వమని చెప్పారు. ఒక 10 నెలల వరకు 7.5 లక్షల అకౌంట్లో డైరెక్ట్గా ఇవ్వమన్నారు, ఒక్క పైసా వేయలేదు. కాంగ్రెస్ పార్టీయే జిఎస్టీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ అన్నీ చెడిపోతున్నాయని చెప్పారు. ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళంతా చచ్చిపోతున్నారు. వాళ్ళు కాకుండా డిమానిటైజేషన్, పెద్ద నోట్లు రద్దు చేయటం వల్ల ఏదో బ్లాక్ మనీని బయటకు వస్తుందంటే, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికే మీరు పెద్ద నోట్లన్నీ రద్దు చేశారు తప్ప ఆ బ్లాక్ మనీ తీసుకురావడానికి ఏమీ రాలేదు. రాకపోగా పేద ప్రజలకు నష్టం జరిగింది. అందువల్లనే బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ వచ్చే కొత్త పిసిసి అధ్యక్షుడు ఉద్యమ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుకుపోవాలి. నా తపన, నా ఆలోచన అంతా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడాలి. ఆ నిలబడే కార్యక్రమంలో ఇది జరగాలనుకుంటున్నాం. బ్రదరే వ్యతిరేకిస్తున్నారు బట్టి విక్రమార్క గారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డికి రెండు వర్గాలు ఉన్నాయి అనేది. నేను ఇప్పుడు మా బ్రదర్ చెప్తేను, హనుమంతరావు చెప్తేను, ఇంకోహి చెప్తేను నేను రేవంత్ రెడ్డి పేరు చెప్పలా. నేను పార్లమెంట్ సభ్యుడిగా చేశానమ్మా, నేను ఒక రాజకీయ నాయకుడిని, ఒక్కసారిగా రెండుసార్లు చేశాను. ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్రానికి 4 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేశాను. జనరల్ సెక్రటరీ పిసిసి చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. అందువల్ల నాకు, నేను ఇంతగానే చెప్పాను, నాకు కుటుంబ సభ్యులు అంటే చాలా గౌరవం. మా బట్టి కానీ మా తమ్ముళ్ళన్న నాకు చాలా గౌరవం. దాంతోపాటు హనుమంతరావు అంటే కూడా ప్రేమ గౌరవం. అదే రకంగా మధు యాజ్కి అంటే ప్రేమ గౌరవం. కోమటిరెడ్డి మాకు ఇన్ఛార్జి ఉన్నాడు, ఆయనంటే ప్రేమ గౌరవం. వీళ్ళందరికంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ గౌరవం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ 1, దాని తర్వాతనే ఇవన్నీ. అందువలనే నేను కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు రక్షించుకోవాలని అంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ లేకపోవటం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. నేను ఒక బడుగు బలహీన వర్గాల నుంచి, ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చాను. నేను 5వ తరగతి నుంచి MBBS దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. ఈ హాస్టల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, స్కాలర్షిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నా శరీరంలో అణువణువున కాంగ్రెస్ పార్టీయే ఉంది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను చదువుకునేవాడిని కాదు, MBBS అయ్యేది కాదు, ఏమీ అయ్యేది కాదు. కాంగ్రెస్ పార్టీ గుర్తు, చేయి గుర్తు వల్లనే నేను 2 సార్లు ఎక్కడో ఊళ్ళల్లో మట్టి పని చేసుకోవాల్సిన వాడిని పార్లమెంట్లో 2 సార్లు కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక పేదవాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది, ఒక మామూలు కులం నుంచి వచ్చింది అక్కడ కూర్చో, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోబెట్టింది, ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీలో ముఖ్యమంత్రి స్థాయి కల్పించి అక్కడ కూర్చోబెట్టారు.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ. నా జీవితంలో మిగిలిన శేష జీవితం అంతా సేవ చేసినా కూడా ఈ ఈ రుణం తీర్చుకోలేను. ఆ కాంగ్రెస్ పార్టీయే నాకు ముఖ్యం. నువ్వు ఈ కుటుంబ సభ్యులు, బ్రదర్సు, లేకపోతే ఈ రిలేషన్ హనుమంతరావు, నేను ఇందాకనే చెప్పాను, నాకు ఆయనకు వ్యక్తిగతంగా ఆయన మీద ఏం లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగిందో నేను ఎవరిని కూడా క్షమించే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి. నేను అసలు రాజకీయంలోకి వచ్చింది, నేను డాక్టర్ చేసి బతకొచ్చు కదా, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానమ్మా, నాకు ఉద్యోగం కూడా వచ్చింది, కానీ అక్కడ ఏమీ చేసి నేను సమాజాన్ని మార్చలేనని తెలిసిపోయింది. ఒక రాజకీయం అనే కీతోనే మనం ఈ ప్రజలకు మేలు జరుగుతుందని వచ్చాను, అదే చేస్తున్నాం. అంతే తప్ప ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు అంటే మేము ఒకటి చెప్పాను, నేను కానీ మా తమ్ముడు కానీ రాజకీయాల్లో. మా తమ్ముడు ఎమ్మెల్సీ 2 సార్లు చేశాడు, ఎమ్మెల్యేగా 3 సార్లు చేశాడు, మా అన్నయ్య ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చేశాడు, మా అన్నయ్య మల్లు అనంతరాములు ఆయన ఎంపీగా 2 సార్లు చేశాడు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే చేశాం. మరి కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయం నేను బట్టి కూడా చెప్పాను. నువ్వు ఒక లీడర్గా ఖమ్మం జిల్లాలో ఉన్నాను, మా పుట్టిన జిల్లా ఖమ్మం, అక్కడ ఎమ్మెల్యేగా 3 సార్లు చేసావు, ఎమ్మెల్సీగా చేసావు, నీ అభిప్రాయాలు నువ్వు మాట్లాడమని చెప్పాను. నేను చెప్పినట్టే చేస్తాడా? ఆయన అక్కడ చేసి అక్కడ ప్రజలు చెప్పినట్టుగా ఆయన ఆలోచన విధానాన్ని ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ నేను మహబూబ్నగర్లోనే ఎంపీ, మహబూబ్నగర్లోనే ఎమ్మెల్యే, మహబూబ్నగర్లోనే రాజకీయం, అదంతా మహబూబ్నగర్ ప్రజలంతా ఏం చెప్తే అదే చెప్తున్నాను నేను. సరే, ఓకే సార్, రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది, అందరూ కూడా బీజేపీలో చేరతారు అనే వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఒక్కటే చెప్తున్నాను, ఎవరన్నారు బీజేపీలో చేరతారని? ఎవడో ఒకడు గాలి మాటలంటే దానికి నేను సమాధానం చెప్పటం అవసరం లేదు. ఎవడో చెప్పాడో చెప్పండి, ఎందుకు మారతారు, ఏముందని బీజేపీలోకి పోతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్లోనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజల సేవ చేయడానికి ముందుకు పోతారు. ఎవడు బీజేపీకి పోయేదే లేదు, ఇది ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు. పోయిన వాళ్ళు చాలామంది పోయారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయారు, వేరే పార్టీ నుంచి పోయారు, ఇంకా పోతారని నేను అనుకోవటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా ఉండరు. రేవంత్ రెడ్డి వచ్చినా పోతే పోతారు, ఇంకొక ఆయన వచ్చినా పోతే పోతారు. ఎవరు పోతారు? పోవాలనుకున్నోడికి ఆత్మహత్య చేసుకోవాలన్నోడి తల్లిదండ్రులు కూడా రక్షించలేరు, మీకు తెలుస్తే తెలియదు, డాక్టరే చెప్తున్నాను. ఎందుకంటే వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పిల్లలు ఎక్కడ పోకుండా చూస్తారు, రాత్రి ఉండలేరు కదా. వాడు రాత్రి 2 గంటలు వేసిపోయి చెరువులోనో బావిలోనో పడి చచ్చిపోతే వాడిని తల్లిదండ్రులు కూడా రక్షించలేరు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడు ఎవడైనా ఎవడు వచ్చినా కానీ నేను పోవాలనుకుంటే వాడు అట్లే పోతాడు. పోయినోడిని గురించి మనం ఏం అనలేము అనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎట్ ది కాస్ట్ ఆఫ్ దేర్ డ్యామేజ్ ఆల్సో దేర్ రెస్పెక్ట్, అంటే మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అప్పుడప్పుడు ప్రాణత్యాగం కూడా చేసాం, చాలాసార్లు అదే జరిగింది. ప్రజాస్వామ్యం బతుకుండాలా, ప్రజలకు తెలియాలా, వాళ్ళు ఎందుకు మొన్న 2014లో ఈ కాంగ్రెస్ కంటే ఏమైనా బాగు చేస్తారని ఇంకోళ్ళని గెలిపించారు అక్కడ ఇక్కడ, మళ్ళీ 2018-19లో అక్కడ ఇక్కడ వేరే వాళ్ళని గెలిపించారు. అప్పుడు మేము ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి మనం ప్రతిపక్ష పార్టీలో మేము ఏం చేయాలో చేస్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది, అందువల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అవసరం ఉందనేటటువంటి విషయం చదువుకున్న వాళ్ళల్లో, మామూలు ప్రజల్లో, యువకుల్లో, మహిళల్లో, అందరిలో కూడా ఈ 2 ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, ఆశ నశించిపోయింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోనే ఇది అవుతుందనేది మనం గమనించాలి. ప్రపంచ చరిత్రలో రెవల్యూషన్స్ మీరు ఎక్కడ చూసినా నాయకుల వల్లనే రాలేదు, ప్రజల్లో నుంచే రెవల్యూషన్స్ వచ్చినాయి. ఫ్రెంచ్ విప్లవం కానీ ఇంకా ఏ విప్లవం అయినా తీసుకోండి, అన్ని ప్రజల ద్వారానే వచ్చినాయి. ఇక్కడ కూడా ప్రజలతోనే విప్లవం వస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ కాచుకొని దానికోసం ప్రజల తరపు నిలబడుతుంది. ఏపీలో హనుమంతరావు, మళ్ళీ హనుమంతరావు టాపికే, ఎందుకంటే ఇప్పుడు ఆయనది నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కలిసి మా పార్టీలోకి రా, నిన్ను ఏపీ పీసీసీ చేస్తామనే వ్యాఖ్యలు కూడా చేశాడు, దీనిపైన ఏంటి మీ కామెంట్? అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్య కాదు. ఆయన ఏ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాడు అది వారిని అడిగితేనే సమాధానం చెప్తారు. దాని గురించి నేను మాట్లాడితే ఆయన మీద కావాలని నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది. నేను ఇవాళ కంపల్సరీ అయ్యి హనుమంతరావు కామెంట్స్ మీద తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని ఏదో గొడవలో రక్షించాను అనేది కూడా ఒక మాట, ఆ కామెంట్ కూడా చేశారు ఎందుకు?
అది పొరపాటున ఆయన గురించి మాట్లాడబోయి నన్ను గురించి మాట్లాడినట్టుంది. నేను జడ్చర్లో కొత్త ఇల్లు కట్టినప్పుడు ఇనాగ్రేషన్కి అందరిని పిలిపించాను. దాంట్లో హనుమంతరావు గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో గొడవ జరిగింది, అక్కడ బౌన్సర్స్ వాళ్ళతో గొడవ జరిగింది, హనుమంతరావు గొడవ పెట్టుకుని బయటకు వెళ్తానంటే నేను ఎక్కడో లోన్ ఉండిపోయి హనుమంతరావు గారిని పిలుచుకొని వచ్చి భోజనాలు పెట్టి పంపించాను. ఆయన మీద గొడవ జరిగితే, నా మీద గొడవ జరిగితే ఆయన బౌన్సర్ల ద్వారా రక్షించాడని, అది బై మిస్టేక్ ఏదో టైప్ మిస్టేక్ లాగా ఆయన చెప్పేటప్పుడు ఆయనది చెప్పబోయి నాకు చెప్పినట్టుంది. ఆయన అడిగితే చెప్తారు. దీనికి నేను ముఖాముఖి హనుమంతరావుతో మాట్లాడేవన్నా ఆ రోజు వచ్చిన ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో ఫైనల్గా అయితే ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా మీలాంటి ఇప్పుడు మీరు మీరు ఒక ఆశావాహుడు, ఎవరు ఆయన కావాలి రేవంత్ రెడ్డి అనేది మీరు బాహటంగా చెప్పారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇన్ కేస్ ఆఫ్ అవ్వకపోతే కనుక వేరే వాళ్ళు ఎవరన్నా అయితే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోకపోయినా పనిచేసానమ్మా. నేను ప్రతిసారి పీసీసీ అధ్యక్షుడు నాకు కావాలని అడిగాను, కానీ ఈసారి అప్పుడు నాకు గారాలు ఇవ్వనప్పుడు డిసప్పాయింట్ కావటం ఉంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగించలేము. ఎన్నోసార్లు మనం అడిగిన ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం. ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరికి ఏమి ఇవ్వాలో ఇస్తారు. ఇదేమో ప్రాంతీయ పార్టీ కాదు, ఇది కేంద్రంలో జాతీయ పార్టీ. ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఆ అవకాశాల్లో ఏదో ఒకటి మన శక్తిని బట్టి ఇస్తారు. మేము ఆ పార్టీ ఆ పదవి కోసమే వచ్చిన వాళ్ళమైతే డిసప్పాయింట్ అవుతాం. అదేమి ఉండదమ్మా. మేము ఈసారి ఎందుకు అడగలేదు, మా తమ్ముడే సీఎల్పీ నాయకుడిగా పనిచేస్తున్నాడు. నేను పీసీసీ అడిగితే ప్రజలు ఒప్పుకోరు, ఇంకో రకంగా ఆలోచిస్తారని. నేను ఈసారి పీసీసీ అడగలేదు. అంటే మీరు అడగలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారంటే, ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే ఓ సోషల్ బ్యాలెన్స్ కూడా ఇద్దని. సిఎల్పి నుంచి ఒక ఎస్సీ క్యాండిడేటు, పీసీసీ నుంచి ఒక ఓసీ క్యాండిడేటు, అంటే మూడు భాషలో చెప్పాలంటే ఒక గుడ్డివాడు ఒక కుంటివాడు కలిస్తే ఇద్దరు పని జరిగింది. ఒకళ్ళు దారి చూపిస్తారు, ఒకళ్ళు నడుస్తారు. ఆ రకంగా సామాజిక బ్యాలెన్స్ చేసిపోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాను. సో ఈ కొత్త సంవత్సరంలో ఇంకో 4 రోజులు పడుతుందో లేకపోతే ఇప్పుడే కొత్త సంవత్సరంలో అంత కొత్త ఆలోచనలు కొత్త ఒరవడితో ముందుకు పోతారంటారా? అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా మాకు పేపర్ల ద్వారా తెలుస్తుంది. నేనేమో అక్కడ మాట్లాడి వాళ్ళు నాతో చెప్తే చెప్పేది కాదు. ఈ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం చివరిలో అయిపోద్దా లేకపోతే వచ్చే సంవత్సరం మొదట్లో అయిపోద్దా? వచ్చే సంవత్సరం కూడా ఎంత దూరంలో ఉంది, అది కూడా 4-5 రోజుల్లో. అందుకని వచ్చే సంవత్సరం అంటే అదేదో దూరం అనుకోవాల్సిన అవసరం లేదు, అంతా 10 రోజుల్లో అన్నీ అయిపోతాయని అనుకుంటున్నాం. సో నాగార్జునసాగర్ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన ఉనికిని చాటుకోబోతుంది అనుకోవచ్చా? నాగార్జునసాగర్ బై ఎలక్షన్లో మా అభ్యర్థిగా జానారెడ్డి గారు నిలబడతారని మేము అనుకుంటున్నాం. జానారెడ్డి గారు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతో తప్పనిసరిగా రేపు గెలుస్తాడు. ఎందుకంటే ఆయన మొన్న ఓడిపోయినప్పుడే ప్రజలు అరే జానారెడ్డి గారే ఓడిపోయిండని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి చనిపోవటం వల్ల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయన నిలబడతాడు. 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అక్కడ. సో మార్పు ఉండబోతుంది, ఎందుకంటే ఇలాగూ ఎట్లా పీసీసీ కొత్త కాబట్టి కొత్త వరవాడైతే వస్తుందని అనుకుంటున్నారు. అయితే అన్ని రకాలుగా. సో ఎందుకు ఇప్పుడు కొత్త పీసీసీ అంటే పాత పీసీసీ ఫెయిల్యూర్ అయ్యారనుకోవచ్చా? మరిగా అట్లని కాదమ్మా, అట్లా అనుకోవటానికి కూడా తప్పు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సందర్భంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల అప్పుడు రిజల్ట్స్ రాలేదు. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాలేదు. అది చాలా కాలం తర్వాత ఆయన సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు, డి శ్రీనివాస్ గారు పీసీసీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన 85లో పీసీసీగా ఉన్నప్పుడు చాలా తక్కువ రిజల్ట్ వచ్చింది. తర్వాత ఇంకోసారి పీసీసీ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. అట్లని ఆయన బలమైన నాయకుడు కాదని చెప్పడానికి లేదు. అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు రాలేదంటే అప్పుడు ప్రజల్లో ఒక ఊపు టీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కేంద్రంలో టీఆర్ఎస్కి వెళ్ళి రాష్ట్రంలో ఉంది కాబట్టి గెలిచింది. ఇప్పుడు ఆ ఊపు తగ్గింది, వాళ్ళ మీద ఉన్న ఆశ ప్రజల్లో నశించింది, అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక రైతు పంట బాగా పండిన తర్వాత ఆ పంట పండిందని మనం రైతు ఊరుకుంటే ఆ పంట ఇంటికి రాదు. ఆ పంటని ఇంటికి తెచ్చుకోవడానికి చేయవలసిన పని ఆ రైతు చేయాలి. ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి మార్పుని
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయటం కోసం ఒక ఉద్యమ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి పోవాలనేది మా ఆలోచన. పోతారని అనుకుంటున్నాను. దానివల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్రాల్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే సార్, చాలా ధన్యవాదాలు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు విజయరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండి. థ్యాంక్ యూ. హలో గాయ్స్, నా పేరు శివశక్తి సచ్దేవ్. సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నౌ.